సో ఇప్పుడే మహారాష్ట్ర అదేవిధంగా తెలంగాణ చూసుకున్నట్లయితే తెలంగాణలో నిజామాబాద్లో భారీ భూకంపం అయితే రావడం జరిగింది భయంతో జనాలు అయితే పరుగులు అయితే పెట్టారన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు నిజామాబాద్ పరిసరాల్లో భూ ప్రకంపనలు కలకలం రేపాయి ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం ఎల్లోంచి బయటకు అయితే పరుగులు తీశారు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం తెలంగాణలో నిజామాబాద్ సమీపంలో రెక్టా స్కేల్పై మూడు పాయింట్ ఒకటి తీవ్రతో భూకంపం సంభవించింది నాందేడు సమీపంలో నిజామాబాద్కి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఐదు కిలోమీటర్ల లోతలు భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్సీఎఫ్ పేర్కొంది అయితే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు తెలంగాణలో భూ ప్రకంపనలు ఇటీవల ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి గత ఏడాది డిసెంబర్ రాను జహీరాబాద్ మండలం బీలాపూర్లో భూమి కంపించింది ఇక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై ఒకటిన మంచిర్యాల కరీంనగర్ రామగొండలో భూ ప్రకంపల్లో సంభవించగా రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత నాలుగు పాయింట్ జీరోగా నమోదైంది అలాగే రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పదిహేను ఆదిలాబాద్ జిల్లాలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఒకటిన కుమరం భీం జిల్లా మంచిర్యాలలో కూడా భూకంపం అయితే వచ్చినాయి ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో భూకంపం అయితే వచ్చిందన్నమాట ప్రజలందరూ కూడా పరుగులు అయితే తీసుకుంటూ బయటికి పరిగెట్టారు సో కొంతవరకు ఏమైనా ఇటువంటి సంఘటనలు వచ్చినట్లయితే వెంటనే ప్రజలందరూ బయటకు అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి